నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎన్నికల ప్రచారం, అదే జోరులో పార్టీలోకి చేరికలు. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ బరిలోకి 14 మంది అభ్యర్థులు. 16 మంది అభ్యర్థులలో 2 నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 14 మంది బరిలో ఉన్నట్లు వెల్లడించిన ఆర్వో సుబ్బారావు. వినుకొండ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. 5వ తరగతి 40, మిగిలిన తరగతులలో 24 ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ వెల్లడి. ఐదేళ్ల తన పాలనలో ఎటువంటి అవినీతి అరాచకాలు లేకుండా అభివృద్ధిని ఎజెండాగా కొలమానంగా తీసుకుని పాలన అందించామని వినుకొండ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తమపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు చేస్తున్నారని ఆరోపిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సంక్షేమం, సుపరిపాలన అందించిన జగనన్న ప్రభుత్వం వైసీపీనే కొనసాగించేలా తమ మద్దతు ఇవ్వాలంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాత్రి నూజెండ్ల మండలం చింతల చెరువు, మృత్యుంజయపురం, తంగిరాల, లింగముక్కలపల్లి, పాత నాగిరెడ్డిపల్లి, కొత్త నాగిరెడ్డిపల్లి, యోగిరెడ్డిపాలెం, ఐనవోలు గ్రామాలలో పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే తనయుడు బొల్లా గిరిబాబు, ఈపూరు మండలం శ్రీనగర్, అంగళూరుతో పాటుగా వినుకొండ మండలం పార్వతీపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని వివరించారు. శావెల్లెపురం మండలం కారుమంచి, సానంపూడి, ముండ్రువారిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కుమార్తె మణికుమారి, అల్లుడు గంగాధర్, కోడలు బొల్లా స్వప్న ఎన్నికల ప్రచారం చేస్తూ 3 మే జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మనాయుడుని, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే 4 నుంచి 5 నిమిషాల్లో వెళ్ళి మనం తంబేసేస్తే మన పని పూర్తి అయ్యేటట్టు ఏర్పాటు చేశాడు నాయకుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈపూర్ మండలం శ్రీనగర్ గ్రామం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన మన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు అయితే వాళ్ళ సంతోషానికి వ్యవధులు లేవు. వాళ్ళ ప్రేమ అభిమానం చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఇలాగే మీ ప్రేమ అభిమానాలు మున్ముందు కూడా ఉండాలని, మీ ఆదర అభిమానాలు ఉండాలని మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటా. అదేవిధంగా మన వినుకొండ నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన 2019లో మన ఎమ్మెల్యే గారిని గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో గెలిపించినందుకు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన ఈ గత 5 సంవత్సరాల్లో నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఆయన మన నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. చాలా పనులు, దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసుకోగలిగాం. వినుకొండ పట్టణంలో అయితే ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉంది. ఆ సమస్యని ఆయన మనం వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన 4-5 నెలల్లోనే అది ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి నీటి కష్టాలని తీర్చారు వినుకొండ పట్టణానికి. అదేవిధంగా కొండ ఘాట్ రోడ్డు కానీ, ఇప్పుడు రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే మన ఈపూర్ మండలానికి మన మండల ఆఫీస్ ఎంపీపీ గారు ఉన్నారు ఇక్కడ. మండల ఆఫీస్ ఎప్పుడూ లేని విధంగా మళ్ళీ మన కార్యక్రమాన్ని ఆ ప్రోగ్రామ్ నుంచి కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ
గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వాళ్ళ మాటలకే పరిమితం అయ్యారు. వాళ్ళు మాటలే చెప్పారు కానీ పనుల రూపంలో ఎప్పుడు చేయలేదు. కానీ మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మాటలే కాదు చేతల్లో చేసి చూపించింది. మీకు తెలుసు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేస్తామని ఓట్లేస్తే కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించి మన వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అందరికీ ఆరాధ్య దైవంగా ఈరోజు మళ్ళీ ఆయన మన వినుకొండ నియోజకవర్గం వచ్చిన రోజు ఆయన బస్సు యాత్రగా వస్తే ప్రజలు నీరాజనాలు పలికారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చిన రోజు కూడా ఫస్ట్ ఆయన వినుకొండ నియోజకవర్గం వస్తున్నప్పుడు బైక్ ర్యాలీతో ఘనమైన స్వాగతం పలికి ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటా వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా వాటి గమనించాలి. మన గ్రామానికి కూడా మన గ్రామంలో మన పార్టీ వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. కొన్ని కొన్ని డ్రైనేజ్ బొల్లాపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు, నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సోలాయిపాలెం, గండిగనుముల, దోమలగుండ తండాలలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు కుండల్లాంటి చెరువులతో పచ్చని పల్నాడును సాధించి చూపిస్తామని జీవితో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా కలగానే మిగిలిన వరికపురిసెల ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వటం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. నేడు లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన సందర్భంగా జీవి మక్కినలు లావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామస్తుల సమక్షంలో కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతకుముందు రాత్రి వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లిలో డ్రైవర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన హయాంలో ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి ఇప్పటికే సాక్ష్యాలుగా ఉన్నాయని ప్రచారంలో జీవి గుర్తు చేశారు. నేను అడుగుతున్నా బొల్ల బ్రహ్మనాయుడిని, మేము వేసినటువంటి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. బీసీ కాలనీ అడుగు చూడు, వేసిన సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. ఎస్సీ కాలనీ వెళ్ళు, వేసిన సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. నువ్వు చేసింది ఏదన్నా ఉందా అడుగుతున్నా బొల్ల బ్రహ్మనాయుడిని. ఒక పేదలకి ఎక్కడ ఇల్లు ఇచ్చావా? మరి మేము శ్మశానాలు అభివృద్ధి చేసాం. నువ్వు కనీసం శ్మశానాలు చెట్లు తీసుకొచ్చావా? 5 సంవత్సరాలండి మేము 12,000 మందికి ఇల్లు పేదలకి నియోజకవర్గంలో. నువ్వు కనీసం 12 ఇల్లు ఇచ్చావా? నీ ముఖానికి ఏం చేసావు నువ్వు ప్రజలకి? నేను 28,000 మందికి పేదలకి మరుగుదొడ్డి ఇచ్చా, నువ్వేమి ఇచ్చావు? పేదలంటే నిర్లక్ష్యం, పేదలంటే నిర్లక్ష్యం, పేదలంటే నిర్లక్ష్యం. ఈ బూతుల ఎమ్మెల్యేకి, ఈ బూతుల ఎమ్మెల్యే డబ్బులు సంపాదించారని అహంకారం కొవ్వెక్కింది. అందుకే ఈరోజు నోటికి వచ్చినట్టు బూతులు తిరుగుతూ ఉన్నాడు. ఈ బూతుల బ్రహ్మనాయుడిని ఈ అవినీతి గుండ్లకమ్మ వాజిసి కమ్ముకొని ఈరోజు ఇసుకరేట్లు పెంచిన బొల్లా బ్రహ్మనాయుడిని గవర్నమెంట్కి రూపాయి కట్టకుండా, అలాగే బెల్ట్ షాపుల్లో మధ్యాహ్నం బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తూ ఎక్సైజ్ అధికారుల దగ్గర డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. ఈ ఊళ్ళో బెల్ట్ షాప్ ఉందని చెప్పండి. మరి చంద్రబాబు గారి అప్పుడు 260 రూపాయలు, ఇప్పుడు 200 వేశారు మీరు. పైగా మరి వీళ్ళు అయ్యే డబ్బులు ఆయన జాస్ పెట్టాడు ఆ జనాల దగ్గర. బీ ట్యాక్స్ అంట, బొల్ల ట్యాక్స్. ఎంఆర్పీ రేటు మీద 50 రూపాయలు ఏ విధంగా వసూలు చేస్తారు? ఎంఆర్పీ రేటు కంటే ప్రతి 1,25,000 రూపాయల మీద ఎక్కువ వసూలు చేస్తారా లేదా? మరి ఎవరి కోసం మీరు వసూలు చేస్తున్నారు? కాబట్టి ఇలాంటి ఈరోజు ఖరీదైన భూములు ఆక్రమించుకున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. తెలుస్తాం రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నీ అవినీతి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాం, కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి, పొలానికి ఈరోజు ఎన్ఎస్పి కాలువ నీళ్ళు ఎక్కడైతే అందుతున్నాయో, సాగర్ గుడి కాలువ నీళ్లు, అక్కడ గోదావరి నీళ్లతో పంటలు పండిస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ చంద్రబాబు గారి సహకారంతో చేస్తానని మీ అందరికి మనవి చేస్తూ, అలాగే ఈరోజు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసిన చంద్రబాబు గారు గట్టిగా చప్పట్లు కొట్టాల. అలాగే 60 ఏళ్ళకయ్యా పెన్షన్, నాకు 60 ఎప్పుడు వస్తుంది పెన్షన్, ఎప్పుడు వస్తుంది 60 ఎప్పుడు వస్తుంది పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అందుకే
మీ బాధ పేదల కష్టాలు అర్థం చేసుకున్న చంద్రబాబు గారు 60 ఏళ్ళ నుండి 50 ఏళ్ళు తగ్గించాడు. బీసీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి అందరు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్, 3000 పెన్షన్, 4000 చేసిన చంద్రబాబు గారికి 60 ఏళ్ళ పెన్షన్, పేద వర్గాల వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి ఒక్కసారి గట్టిగా గట్టిగా చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ ఊళ్ళో 200 మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం, కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో 50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం మనం చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మా నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు జూన్లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా మరి ముందుకెళ్తారు. జూలై నుండి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. అలాగే సంవత్సరానికి ప్రతి పేద కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 1 ఎకరం 2 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళందరికీ, రైతులందరికీ సంవత్సరానికి 20,000 ఇచ్చి మిమ్మల్ని ఆదుకోబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు గారని నేను మనవి చేస్తున్నా. శ్రీరామనవమిని పురస్కరించుకుని 12 రోజులకు నిర్వహించే కళ్యాణ మహోత్సవ వేడుకలు వినుకొండ నిమ్మలభావి బజారులో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో ఆలా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండుగ వేడుకల్లో భాగంగా 2000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజల కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నారని ఆర్వో వరద సుబ్బారావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఏప్రిల్ 18 నుండి 25వ తేదీ వరకు 24 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు పేర్కొన్నారు. వీటిలో 16 మంది అభ్యర్థులు నామినేషన్లు చెల్లుబాటు కాగా మిగిలిన 8 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు ధృవీకరించిన ఆర్వో 26వ తేదీన స్క్రూటిని అనంతరం నేటి వరకు జరిగిన నామినేషన్లు ఉపసంహరణలో 2 అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, వివిధ పార్టీల నుండి 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు వెల్లడించారు. వినుకొండ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు వినుకొండ రిటర్నింగ్ ఆఫీసర్ వరదా సుబ్బారావు తెలియజేయనిది ఏమనగా, 18వ తారీఖు నుంచి నామినేషన్లు దాఖలు చేయడం, 25వ తారీఖు 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదే 26వ తారీఖున నామినేషన్ స్క్రూటిని చేయడం జరిగింది. ఈ రోజు ఉపసంహరణల కార్యక్రమం 3 గంటలతో పూర్తి అయినది. మొత్తం మన వినుకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 24 మంది అభ్యర్థులు 39 సెట్లు వేయడం జరిగింది. దానిలో 24లో 8 అప్లికేషన్లు రిజెక్ట్ చేయబడినవి. ఆ 16 క్యాండిడేట్లు 2 క్యాండిడేట్లు ఇద్దరు క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు. ఇంకా మిగిలినగా 14 మంది క్యాండిడేట్లు ఎలక్షన్లో పోటీలో ఉన్నారు. ఇన్క్లూడింగ్ 100 కలిపి మొత్తం 15 మంది అభ్యర్థులు మొత్తం పోటీలో ఉండడం జరిగింది. వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. నూజెండ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లి టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ నాదెండ్ల కోటేశ్వరరావుతో పాటు పాత ఉప్పలపాడు నుండి 25 కుటుంబాలు, ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారందరినీ బ్రహ్మనాయుడుతో పాటుగా అనిల్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నూజెండ్ల మండలం చింతల చెరువు నుండి 5 కుటుంబాలు, ఈపూరు మండలం చిట్టాపురం నుండి మెట్టల నరేంద్ర, వినుకొండ పట్టణ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బాజీలు టీడీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరారు. పార్టీలో చేసినట్టు వాళ్ళు కండవలు కప్పుకున్నట్టు
వాళ్ళకి 5,000 ఇటు కండవలు కలిపి ఇటు. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎందుకే ఈ ట్రిక్స్ అన్ని ఈ చీప్గా చీప్ ట్రిక్స్ వేసే మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రోజువారీగా ఒక 50 మందికి డబ్బులు ఇవ్వటం కండవలు కప్పడం, డబ్బులు ఇవ్వటం వాళ్ళ వాళ్ళకే వాళ్ళ కండవలు కప్పడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చారు అంటాం. మేము ఎవడరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం మనవాడే కాదండి వాళ్ళ పార్టీ వాడు, వాడు కండవలు కప్పుకుంటే మేమేం చేస్తామని మన వాళ్ళు అంటాం. ఇదంతా ఈ లింగడేశాలన్నీ కూడా ఆపండియ్యా, ఈ లింగడేశాలతో సమ్ముతున్నారు. ఈ ఏశాలకి ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలో ఎవరూ లేదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ఆ జీవీఎస్ ఆంజనేయులు ప్రతిపక్షం అని చూద్దరు కానీ ఇలాంటి ప్రతిపక్షమైన ఇంత చీదరగానే మాకు అర్థం కావట్లేదు. ఇతని ట్రిక్స్కి అంతంత మాత్రప్పుడైతే పనికిరాడు. కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినికొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని 25 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల బతుకులను ఛిద్రం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతూ, అలాంటి పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు. కొణిదల శ్రీనివాసరావు గారు, పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు, అలాగే పప్పూరి నరసింహారావు గారు, పుట్టా గంగాధర్ గారు, ఎర్రంశెట్టి వీర రాఘవయ్య గారు, షేక్ సలీం గారు, షేక్ మొహమ్మద్ షరీఫ్, 52 కుటుంబాలు ఈరోజు పెయింటర్స్ అసోసియేషన్ నుండి, వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ నేను పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ రాక్షస పాలనలో అభివృద్ధి చూడలేదు, అరాచకాలు తట్టుకోలేని పరిస్థితి, గుక్కడ మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, పేదలకు ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మన వినుకొండ పట్టణంలో, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా పేదలకు ఇళ్ళు ఇవ్వాల. ఈ ప్రభుత్వం తీరిన అన్యాయం చేసింది, ఎక్కడ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు కార్పొరేషన్ నిధుల నుండి. ఇలాంటి పరిస్థితుల నుండి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ఆకాంక్షతో ఈరోజు పార్టీలో చేరిన మీ అందరినీ హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతిస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పార్టీలో బాగా కష్టపడ్డ వాళ్ళకి మంచి గుర్తింపు గౌరవం ఉంటుంది, మన వినుకొండ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ పిలిపిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున 52 కుటుంబాల పెయింటర్ వర్కర్స్ యూనియన్ తరఫున తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ జీవీ ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మళ్ళా ఇళ్ళు వస్తాయి, మనకు పనులు జరుగుతాయి, అలాంటి మంచి వాతావరణం రావాలని మీరందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి. వినికొండ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 5వ తరగతిలో 40 ఖాళీలకు ST 32, SC 5, BC 2, OC 1 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ వై శివరామకృష్ణ తెలిపారు. అదేవిధంగా బ్యాక్లాగ్ ఖాళీలకు ఎస్టీ బాలుర విద్యార్థుల నుండి 6వ తరగతిలో 5, 7వ తరగతిలో 6, 8వ తరగతిలో 3, 9వ తరగతిలో 10 ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు. దరఖాస్తులు 2024 మే 1 నుండి పాఠశాలలో ఇవ్వబడునని, పూర్తి చేసిన దరఖాస్తులను పాఠశాల కార్యాలయంలోనే 2024 మే 20 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు. లాటరీ పద్ధతిలో నిర్వహిస్తున్న అడ్మిషన్లకు 2024 మే 30 లాటరీ తీయటం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 9573623066 నెంబర్ను సంప్రదించాలన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.